మనువాద బానిస సంకెళ్ల నుండి బడుగు బలహీన వర్గాలు మహిళలను అభ్యుదయ మార్గం వైపు నడిపించి భారత జాతి సమాజ రూపురేఖలను మార్చిన మహాత్మా జ్యోతిరావు పూలేకు ఎప్పటికీ జాతి యావత్తు రుణపడి ఉంటుందని రాష్ట్ర బీసీ సంఘ నాయకులు కరేళ్ల గణపతి కొనియాడారు. తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో రాజకీయ బీసీ దళిత సంఘ నాయకుల ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే పేద బడుగు బలహీన వర్గాల్లో చిరస్థాయిగా నిలుస్తారని, విద్యా ఉద్యోగ అభివృద్ధికి కృషి చేసిన మహనీయులని, మహిళలు చదువుకోవడానికి సావిత్రిబాయి పూలే చేసిన కృషి నేటి మహిళలకు ఎంతో ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నేతలు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. నా పేరు కరేళ్ల గణపతిరావు. రాష్ట్ర బీసీ ఐక్య సంఘ సమితి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాం. ఈరోజు 139 130వ మన జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమం ఇందులో చేసుకోవడం చాలా ఆనందదాయం. కానీ ముఖ్యంగా మహాత్మా జ్యోతిరావు పూలే గురించి ఈ ప్రపంచం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక భారతదేశానికే కాదు, ప్రపంచ దేశాల్లో అణగారిన వర్గాలకి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక మహాత్మా జ్యోతిరావు పూలే. మనువాద సిద్ధాంతాలని, మనువాద విధానాలని వ్యతిరేకంగా పోరాడి సమసమాజాన్ని స్థాపించాలనే ఆలోచనతో మహాత్మా జ్యోతిరావు పూలే ఆ రోజు చేసిన సంకల్పం ఉద్యమం ఈరోజు మేమంతా కూడా ఈ అణగారిన వర్గాలంటే కూడా ఈరోజు పూర్తి స్వాతంత్రం పొందుతున్నాము. ఇదే స్వాతంత్రం పొందడానికి మూల పురుషులైన పూలే గారిని మహాత్మా అంబేద్కర్ గారు ఆ రోజు మా గురువు మహాత్మా జ్యోతిరావు పూలే అని ఆయన కొనియాడారు. ఈరోజు గాంధీ మహాత్ముడు ఈ 19వ శతాబ్దంలో అయితే 18వ శతాబ్దంలోనే మహాత్మా అనే ఒక గొప్ప బిరుదు పొందిన మహాత్మా జ్యోతిరావు పూలే ఈరోజు గర్వించవలసిన విషయం ఏంటంటే ఆయన ఈ సమాజంలో విద్యా ఉద్యోగ సామాజిక ఐక్యత కోసం అభివృద్ధి కోసం వెనలేని కృషి చేసిన మహాత్ముడు ఈరోజు ఎప్పుడు కొనియాడుతూ ఉంటారు. ఈ ప్రపంచం ఉన్నంతకాలం కూడా మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన్ని కొనియాడవలసిన అవసరం ఉంది. మహాత్మా జ్యోతిరావు పూలేకి జై పూలే, జై పూలే. ప్రజలందరికీ కూడా నా నమస్కారం. నా పేరు నెల్లిమూటి రాజబాబు. నేను రాష్ట్ర బీసీ సంఘ సంక్షేమ సంఘ నియోజకవర్గ ప్రెసిడెంట్ బీసీ ఐక్యవేదిక. ఈ ముఖ్యంగా ఈరోజు బీసీ ఐక్యవేదిక తరఫున మన మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి కార్యక్రమం ఈరోజు నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. మన పూలే గారు మహాత్మా అనే బిరుదు ఇద్దరిగా ఉంది. ఒకటి మహాత్మా గాంధీ గారికి, ఆయన కంటే ముందే ఆయన తరం కంటే ముందే మహాత్మా జ్యోతిరావు గారికి ఆ బిరుదు, అంతకుముందు మనువాద సంఘ సంస్కర్త అలాగే అణగారిన వర్గాలని నిమ్మకుణాలని అభివృద్ధిపరిచిన మహోన్నతమైన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు వర్ధంతి కార్యక్రమం జరుపుకోవడం మన యూని బీసీలంతా నియోజకవర్గ బీసీలందరూ అదృష్టం అని చెప్పుకోవాలి. అలాగే ఈ సభముఖంగా నేను మన నియోజకవర్గ బీసీలందరికీ కూడా ఒక వెనుకు, మనలో చైతన్యం వచ్చి రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలంటే మనం అందరం కూడా కలిసికట్టుగా మనం ఒకే ఏకదాటి మీదకి వచ్చి మనం మన యొక్క పెద్దల్ని మహాత్ముల్ని స్మరించుకుంటూ ఆయన యొక్క వాళ్ళ యొక్క అడుగు జాడల్లో మనం నడుస్తా మన యొక్క ఇక్కడ నియోజకవర్గ అభివృద్ధి బీసీల యొక్క అభివృద్ధిని మనం భుజాల మీద వేసుకొని మనం అలాగే మనలో నుంచి రాజకీయ నాయకులు పుట్టుకు రావాలి. అలాగే రాజకీయాధికారం తీసుకొని కూడా మనం అడుగులు పడాలి. మనం అందరం కూడా ఇలా కలిసికట్టుగా ముందుకు అడుగేస్తే ఏదైనా సాధించవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాలందరూ కూడా దీనికి గురువే. మనకి మహాత్మా పూలే గారు అంబేద్కర్ గారికి కూడా గురువు గారు. ఆ సంగతి చాలామందికి తెలియకపోవచ్చు. కానీ ఈ సావిత్రిబాయి పూలే గారి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు.